Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రపతి అభ్యర్థి ఆమెన వెంకయ్య నాయుడుకు ఛాన్స్ లేనట్లే. రాష్ట్రపతి ఎన్నికల విషయం మీద బీజేపీ దృష్టి సారించింది. తమ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి సరిపడా మెజారిటీని బీజేపీ సాధించేసింది. దాంతో ఆ పార్టీ 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దానికి తగినట్లుగా అభ్యర్థిని ఖరారు చేయడానికి చూస్తోంది. రాష్ట్రపతి ఎంపిక ఈసారి ఆచితూచి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2024 జరిగే ఎన్నికలు ఆ మీదట ఏర్పడబోయే ప్రభుత్వాల విషయంలో రాష్ట్రపతి అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్ణయానుసారమే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికలను కనుక చూసుకుంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే ఛాన్స్ ఎటూ లేదని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే తక్కువ సీట్లు వస్తే కనుక అప్పుడు బంతి రాష్ట్రపతి కోర్టులోకి వెళుతుంది. రాష్ట్రపతి సంతృప్తి చెంది ఎవరికి తొలి ఛాన్స్ ఇస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనక తక్కువ పడిన సీట్లను సమకూర్చుకోగలుగుతారు. కొత్త మిత్రులను కూడా వెతుక్కునే వెసులుబాటు లభిస్తుంది. అందువల్ల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంటే ఇలాంటివి అన్నీ కూడా బీజేపీ సీరియస్గానే ఆలోచిస్తోంది అంటున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రేసులో ముందుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నా చాలా కొత్త పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. సౌత్కి ఈసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మోదీ షాలా చూపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద కూడా ఉంది అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడపడుచు, తెలుగువారి కోడలు. అందువల్ల ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా చేసేందుకు చురుగ్గానే పరిశీలన జరుగుతోంది. ఈసారి రాష్ట్రపతి పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే నిర్మలమ్మ పేరు ముందు ఉంటుంది అంటున్నారు. ఆమె విద్యాధికారాలు, పైగా సమర్థవంతమైన పరిపాలనా దక్షిణాలుగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆమె మోదీ ప్రధాని అయ్యాక కీలకమైన రక్షణ శాఖను చూసి ఇందిరమ్మ తరువాత తానే అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా 3 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఇక నిర్మలమ్మ మీద మోదీ అమిత్ షాలకు అపరిమితమైన నమ్మకం. పైగా 2007 ప్రతిభా పాటిల తరువాత మహిళను రాష్ట్రపతిగా చేయలేదు. మహిళను రాష్ట్రపతిగా చేసి ఆ క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు. ఇక నిర్మలమ్మతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళసై పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆమె డైనమిక్ గవర్నర్గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. ఆమె తమిళనాడుకు చెందినవారు. దాంతోపాటు ఆమె సామాజిక నేపథ్యం, ఆమె ఉన్నత విద్యా నేపథ్యం అన్నీ కూడా రేసులో ముందు నిలబడుతున్నాయని అంటున్నారు. సౌత్ కార్డుకి ఆమె కూడా సరిపోతుందని ఆలోచిస్తున్నారు. వీరితో పాటు జార్ఖండ్లో 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన మొదటి గవర్నర్గా గిరిజన వర్గానికి చెందినందున ద్రౌపది ముర్ము రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెకు మోదీ ఆర్ఎస్ఎస్తో మాత్రమే కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ముర్ము ఒడిశాలోని సంతాల్ తెగకు చెందినవారు. 6 రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ గిరిజన ఓటర్లకు తన చేరువ కావాలన్న ప్రయత్నాలను ప్రారంభించినందున గిరిజన అభ్యర్థి అవకాశాలను తోసిపుచ్చలేమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇక రేసులో ఉన్న మరొక పేరు మధ్యప్రదేశ్కు చెందిన అన్సూయా యుకే. ఆమె షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. అలాగే యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పేరు కూడా ప్రచారంలో ఉంది. మొత్తానికి చూస్తే ఈసారి మహిళ ప్రథమ పౌరురాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక కొత్త రాష్ట్రపతి పేరును చూస్తే ద్రౌపది ముర్ము నిర్మలమ్మ మధ్యనే టఫ్ ఫైట్ ఉంది అని తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.